డాక్టర్ గారు మాకు 6 నెలల క్రితం పెళ్లైంది. ఇప్పుడు నేను గర్భవతిని. రెగ్యులర్ పరీక్షలలో నాకు HIV ఉన్నట్లు తేలింది. చాలా కృంగిపోయాను. ఇప్పుడు నేను గర్భం ఉంచుకోవచ్చా, అబార్షన్ చేయించుకోవాలా? ఎందుకంటే మాకు ఎలాగో HIV సోకింది. పుట్టే బిడ్డకు ఆ వ్యాధి కలగకుండా ఏమన్నా ప్రత్యేక చికిత్సలున్నాయా, సలహా చెప్పండి అంటున్నారు. సాధారణంగా అయితే గర్భం జరిగింది తప్పే HIV టెస్ట్ చేసి ఉన్నట్లయితే మందులు మళ్ళీ ఆ తల్లికి HIV ఉన్నప్పుడు కూడా బిడ్డకు రాదండి. ఇప్పుడు దాదాపు 8 నెలలు 6 నెలలు అయిపోయాయి. 6 నెలలు ఇప్పుడు రేరు చాన్స్. ఇప్పుడు కూడా మందులు మళ్ళెట్టినట్లయితే ఆమె HIV అంటే ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన మందులు మళ్ళెట్టినట్లయితే పుట్టే బిడ్డకి HIV అవకాశం కేవలం 2-4% ఛాన్స్ ఉంది. అంతకంటే లేదు. అంటే గర్భం ఉంచుకోవచ్చు, ఏం పర్వాలా. ఒకవేళ పుట్టిన బిడ్డకి ఆమె నుంచి వచ్చినట్లయితే ఆ బిడ్డకి మనం వచ్చే ముందు వాడినట్లయితే చాలా వరకు కంతలేకపోతుంది. అంటే గర్భం ఉంచుకోనే చెప్తాను నేను, గర్భం తీసుకోవచ్చుకోలేదు. ఇప్పుడు 6 నెలలే కనుక ఇప్పుడు మందులు వాడుకుంటే ఆవిడకి పుట్టే బిడ్డకి ఆ వ్యాధి రాకుండా చాలా వరకు నివారించడం జరుగుతుంది.